ఓం శ్రీ మాతరే నమః. ఒకసారి కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారు సత్యదండం పట్టుకొని ఒక అరుగు మీద కూర్చొని ఉన్నారంట. అక్కడ ఇద్దరు వేద విద్యార్థులు ఆడుకుంటూ ఉన్నారంట. అది గమనించిన స్వామివారు వారిని పిలిచి, ఏమి ఆడుకుంటున్నారు, మీకు పాఠం చెప్పవలసిన అధ్యాపకుడు రాలేదా అని అడిగారంట. దానిలో ఒకడు, మా గురువుగారు ఇంకా రాలేదు, అందుకే ఆడుకుంటున్నామని సమాధానం చెప్పాడంట. రెండో వాడు, లేదండి, మా గురువుగారు వచ్చారు, పాఠం చెప్తుంటే మాకే ఆడుకుందామనిపించి ఆడుకుంటున్నాము అని చెప్పాడంట. పరమాచార్య స్వామి తెల్లపోయి, మీరిద్దరూ నాతో రండి అని పాఠశాలకు వెళ్తారంట. వాళ్ళ అధ్యాపకుడు నిజంగానే రాలేదంట. ముందువాడు నిజం చెప్పాడు, నీ అధ్యాపకుడు వచ్చి పాఠం చెప్తుంటే ఆడుకోవాలనిపించింది, ఆడుకుంటున్నామని అబద్ధం ఎందుకు చెప్పావు, తప్పు కదా అని రెండో వారికి మహాస్వామి వారు అడిగారంట. అప్పుడు ఆ పిల్లవాడు ఏం సమాధానం చెప్పాడంటే, నాకు పాఠం చెప్పే గురువుగారు వేల పట్టున రాలేదని పీఠాధిపతులైన మీతో చెప్పి చిన్నపుచ్చడం కన్నా గురువుగారు వచ్చారని చెప్పి నెపం నా మీద వేసుకొని గురువుగారి గౌరవం నిలబెట్టడమే శిష్యునిగా నా కర్తవ్యము అన్నాడంట. ఆ మాటలు విన్న మహాస్వామివారు శభాష్ అని ఆ పిల్లవాణ్ణి పరమాచార్య ఎంతో మన్నన చేశారంట.